మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అది పరమాద్భుతం. అయితే భారతీయ శాస్త్రముల యందు ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. అందుకు మనం ఋషులకు రుణపడ్డాం. వాళ్ళు కేవలం ఉపదేశం చేసి ఊరుకోరు. తృష్ణ పొందకండి, దొంగ బుద్ధి పెట్టుకోకండి అని ఊరుకోరు. అసలు మనసుని ఎలా తిప్పుకోవాలి అన్నదాన్ని ఆవిష్కరిస్తారు, దానికి మార్గం చూపిస్తారు. అందుకే ఋషులు మనకి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి కొన్ని విషయాలు చెప్పారు. మాతృవత్ పరదారీషు పరద్రవ్యానిలోష్టవత్. పరకాంతని చూస్తే, వేరొకరి ఇల్లాలి వంక చూసినప్పుడు మాతృవత్ పరదారీషు ఆమె యందు నీ తల్లిని చూడు. లేదా నువ్వు ప్రతిరోజు సంధ్యావందనం చేసి గాయత్రి చేసినప్పుడు ఏ గాయత్రి మాత యొక్క పాదముల వంక చూసి నమస్కరిస్తావో ఆ తల్లిని చూడు. లేదా నువ్వు పూజ చేసినప్పుడు ఏ కామాక్షి పరదేవతకి పూజ చేస్తావో ఆ కామాక్షి పరదేవతని మనసులో చూడు. ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీలో ఆడతనాన్ని చూస్తే పాల కింద పెట్టిన పొయ్యి లేదా పొయ్యి మీద ఉన్న పాలు మనసు పొంగుతుంది. పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లడం ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీమూర్తిలో అమ్మతనాన్ని చూడడం. అమ్మా అన్నారనుకోండి, పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టే. ఆడతనాన్ని చూస్తే పాల కింద అగ్నిహోత్రం పెట్టినట్టే. పాలు పొయ్యిలో పడిపోవాలా, పాలు 10 మందికి పనికొచ్చేటట్టు వెనక్కి వెళ్ళి తట్టు కట్టి పెరుగై పనికి రావాలా, నీ చేతిలో ఉంది. లోచూపుని సంస్కరించాలి. చూడడం కన్ను యొక్క ధర్మం, కానీ లోపల నువ్వు ప్రత్యేకంగా అధ్యవసాయాన్ని పెంచుకో బుద్ధిలో. దానికి మార్గాన్ని అందించారు పెద్దలు. మాతృవత్ పరదారీషు. అలాగే పరద్రవ్యానిలోష్టవత్. నాది కానిది పరుల యొక్క ద్రవ్యము కనపడితే అది మట్టి బిడ్డ అనుకుని విడిచిపెట్టు. నేను బెంగళూరు వచ్చాను, ఎన్నో మట్టి బిడ్డలు కనపడుతున్నాయి నీ తిరుగుతున్నప్పుడు. ఈ మట్టి బిడ్డలన్నీ సంచిలో వేసుకుని నేను కాకినాడ పెడతానా ఏమి? మాకు లేవా మట్టి బిడ్డలు. నేను ఈ మట్టి బిడ్డల గురించి ఎందుకు తాపత్రయపడతాను? తీసుకోను. పరద్రవ్యానిలోష్టవత్. నీది కానిది ఈశ్వరుడు నీకు ఇవ్వనిది. ఏది కనపడిందో దాన్ని మట్టి బిడ్డగా భావన చేయి. అది నీది కాదు, దాని వంక చూడకు వెళ్ళిపో. ఆ సంస్కారము లోపల కలగాలి. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం చెప్తుండేవారు. భార్య భర్త కలిసి ఎంతకాలం ఈ సంసారం, ఇంకా వానప్రస్థానికి వెళ్ళిపోదాం, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుందామని ఇద్దరు బయలుదేరారు. ముందు భర్త నడుస్తున్నాడు, భార్య నడుస్తోంది. ఇద్దరూ వెళుతుండగా భర్తకి ఒక బంగారం గొలుసు కనపడింది. ఆయన వెంటనే, అమ్మ బాబోయ్, ఇద్దరం అన్నీ విడిచిపెట్టి వానప్రస్థానికి ఎడదామని బయలుదేరాము. ఈ గొలుసు కనపడితే దీనికి ఆశ కలిగి మళ్ళీ ఆ గొలుసు తీసుకుని సంసారానికి ఎడదామంటుందేమో అని దాని మీద కాలు పెట్టి తొక్కి అట్టబెట్టాడు. భార్య దగ్గరికి వచ్చి ఆగింది. ఏం ఆగిపోయారంది? ఏమీ లేదులే, నడువు వస్తానన్నాడు. ఆవిడంది, అన్నీ విడిచిపెట్టి బయలుదేరిన వాడికి ఇంకా అది బంగారం గొలుసని గుర్తుపట్టి కాలు పెట్టిన వాడివి వానప్రస్థానికి ఏమి ఎడతావయ్యా అంది. లోపల సంస్కారమును పొందడం అలవాటు అవ్వాలి తప్ప, అసలు ఆవిడికి అది మట్టి బిడ్డలా కనపడింది. ఆవిడకి ఆ బంగారం గొలుసు బంగారం గొలుసులా కనపడలా. కనపడింది ఎవరికంటే భర్తకి, పైగా ఆవిడ కనపడుతుందని ఈయన అక్కర్లేని విషయాన్ని పోయాడు. పరద్రవ్యానిలోష్టవత్. ఇతరుల ద్రవ్యము బిడ్డ ముక్క అనుకో, నువ్వు ఎప్పుడూ దానిని స్పృశించే ప్రయత్నం చెయ్యవు. పరద్రవ్యానిలోష్టవత్. అలాగే ఆత్మవత్ సర్వభూతేషు. ఏ ప్రాణివంక చూసినా నీలోని నేను అందులోని నేను అన్న భావన చేయి. పోతనగారబ్బో దశమస్కంధంలో ఒక చోట దీని మీద చేసిన వ్యాఖ్యానం అసలు పరమాద్భుతం. వేదాంతాన్ని అలా తీసుకొచ్చి నించోబెట్టేశారంటే. సరే, ఇప్పుడు నేను ఆ ఘట్టంలోకి వెళ్ళను కానీ మళ్ళీ నేను చూడండి, నాకేదైనా బాధ కలిగినా, నాకు కోరిక పుట్టినా, నాకు తృప్తి కలిగినా ఇలా చూపిస్తాను. ఇలా చూపించి నాకు ఆకలిస్తోంది, నాకు సంతోషంగా ఉంది, నాకు బాధగా ఉంది అని ఇలా చూపిస్తాను. మీకు ఆకలిస్తే నాకు ఆకలిస్తోంది అని మీరు ఇలాగే అంటారు. నాకు సంతోషంగా ఉంది, మీరు ఇలాగే అంటారు. నాకు చాలా బాధగా ఉంది, మీరు ఇలాగే అంటారు. ఇక్కడ నేను దగ్గరికి వచ్చేటప్పటికీ అన్నీ చేకూర్చుకోవాలి, అక్కడ నేను దగ్గరికి వెళ్ళేటప్పటికీ
నువ్వైపోతుంది. ఇది నేను, అందులోని నేను నువ్వు, అందులోని నేను ఇందులోని నేను ఒక్కటంటే వాడు వేదాంతం తెలిసినటువంటి మహాపురుషుడైపోయాడు. అరే దీనికి బాధ కలిగితే ఏమవుతుందో, దానికి బాధ కలిగితే అదే అవుతుంది. ఆకలేసి నేను అన్నం తింటే నాకు ఏ తృప్తి కలుగుతుందో, ఆకలేసినప్పుడు పట్టెడు అన్నం దొరికితే వాడికి అదే తృప్తి కలుగుతుంది. కాబట్టి నేను తినడం కాదు, పక్కవాడు తిన్నాడా లేదా అడిగి తినడం ప్రధానం. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇందులో ఉన్న నేను, అందులో ఉన్న నేను రెండు నేనులు కావు. అక్కడ నువ్వని నేను అంటున్నది నేనే, ఆ నేను ఈ నేను ఒక్కటే, అది పెద్ద నేను అని అనిపించక ఇది నేను అది నువ్వు అనిపిస్తే మధ్యలో మాయంతా వచ్చి కూర్చుంటు. కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు, ఏ ప్రాణివంక చూసినా అందులోని నేను ఇందులోని నేను కన్నా ఎలా భిన్నం అని ఆలోచించడం నేర్చుకుంటే, నాకు అక్కడ ఒక గొలుసు కనపడింది అనుకోండి, చటుక్కున వంగి ఓ జేబు రుమాలు దాని మీద పడేసి తీసి లాల్చి జేబులో పెట్టుకోవచ్చు. కానీ నేను అది తీసుకుంటే పాపం ఆ గొలుసు జారిపోయిన వాళ్ళు ఎంత బాధపడతారో, నా మీద గౌరవంతో నాకు హారతి ఇచ్చి మంగళదీపాలు పట్టుకుని నేను వేదిక మీదకి వచ్చాక ఆ దీపాలు ఇక్కడ సమర్పణం చేసిన ఏ పుణ్యమూర్తిదో అది అని అది వాళ్ళు వచ్చి తీసుకుంటారని నేను వెళ్ళిపోయాను అనుకోండి, అందులోని నేను బాధపడకూడదని ఇందులోని నేను భావన చేసిన నాడు ఆ నేనుకి ఈ నేనుకి వ్యత్యాసము లేదని భావిస్తే, ఆ నేను ఈ నేను ఒక్కటేనని, ఈ నేనుకి ఆ నేను నువ్వు కాదని ఆలోచన చెయ్యగలిగితే, ఆత్మవత్ సర్వభూతేషు, నిన్ను ఇతర భూతముల యందు చూడు. చూస్తే నువ్వు ఇతర భూతములను బాధ పెట్టవు. ఎందుకు బాధ పెట్టవు? నేను నాకు చేస్తే నేను అలాగే బాధపడతాను, సో నేను ఎందుకు బాధ పెట్టాలి? నేను బాధ పెట్టను. అందుకే అసలు విశేషం ఏమిటంటే, సనాతన ధర్మంలో మొట్టమొదటి ప్రార్థన ఎవరి కొరకు చెయ్యాలి అంటే తనని ద్వేషించే వారి కొరకు చెయ్యాలి. ఈశ్వర వాడికి తెలియలేదు అమాయకత్వం, నన్ను నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు. ఈశ్వర సద్బుద్ధిని కటాక్షించు, కటాక్షించి అలా ద్వేషించకుండా చూడు. అందుకే అజాతశత్రువు అన్నది ఒకడికి అన్వయం అవుతుంది కానీ అందరి వైపు నుంచి అజాతశత్రువు కాడు. ధర్మరాజు అజాతశత్రువు అని నేను అన్నాననుకోండి, పుట్టని శత్రువులు కలిగిన వాడు. అంటే ధర్మరాజు గారు ఎవరి ఎందు శత్రుభావన పొందడు, ఆయన ఎందు ఎవరైనా శత్రుభావన పొందితే ఆయన ఏం చేస్తాడు దానికి? అంటే ఆయన అలాని ఊరుకోడు, ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఈశ్వర వారికి సద్బుద్ధిని కటాక్షించు, వారికి కూడా మంచి బుద్ధినిచ్చి నా ఎందు లేని దోషాన్ని ఆరోపించి శత్రుభావన పెట్టుకోకుండా పరమ మిత్రభావనతో అందరం చెయ్యి చెయ్యి పట్టుకుని మంచి పనులు చేసేటట్టుగా మా ఎందు సద్బుద్ధిని కటాక్షించు, ప్రేమభావాన్ని మాలో కల్పించు, ఈ శత్రుభావములు విడనాటేటట్టుగా చెయ్యి అని ముందు, ఎవడు తన యందు శత్రుభావాన్ని ప్రకటించాడో వాడు తన యందు మిత్రభావాన్ని పొందేటట్టుగా తన నడబడి మారాలని, తాను నిగ్రహింపబడాలని, అవతల వారి యందు సద్బుద్ధి కలగాలని, నేనుకి నేనుకి మధ్య ఉన్న భేదాన్ని నేను నువ్వు అని కాకుండా పెద్ద నేనుగా భావన చేసి ప్రార్థన చేసి చూపిస్తారు. అందుకే ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి, అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో. అలా చూడడం నేర్చుకున్న నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు, ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు. మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు, నాకు బాగా తెలుసు, ఏమండి దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు, ఒకవేళ చేస్తే ఏమవుతుంది? అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న. నేను దొంగతనం చేసి ఇంకొకరి సొత్తు నేను సంపాదిస్తే ఏమవుతుంది అప్పుడు? ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కుని ఉంటుంది. శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యవు, శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు. శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి. ఏమిటి మౌలికమైన సిద్ధాంతం? సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం, సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోవడం. బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే, ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుచున్నాను. జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు, దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు. కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా?
ఇంకొక 10 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకో 15 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు. ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా. భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటారు. అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడో అప్పుడు ఇల్లు ఖాళీ చెయ్యాలిగా. అలా ఇదో అద్దెకొంప, దీన్ని ఖాళీ చేసేయాలిగా, నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను? ఏమో, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను. వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా, అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యాబిడ్డలు ఉన్నారుగా, ఓ కుటుంబం ఉందిగా. అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు. ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అనుభవంలోకి రావాలి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించ